అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఆత్మస్థుతి అసలొద్దు, ఆత్మ పరిశీలనే ముద్దు. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అల్లది ఖలఖని ఫహువ యహ్ది వల్లది వయుతఇముని వయస్కి వఇదా మరిస్తు ఫహువ యష్ఫీ. అభిమాన మిత్రులారా, మంచి చెయ్యాలన్న ఆలోచన మనది కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదితం. వమా తౌఫీఖి ఇల్లా బిల్లాహ్, ప్రజల మధ్య సంధి కుదర్చాలన్న ఆలోచన కానీ, స్నేహ వాతావరణం కలుగజేయాలన్న సంకల్పం కానీ, సేవ చెయ్యాలన్న ఆలోచన కానీ, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ప్రసాదించిన సద్బుద్ధి ఆధారంగానే చోటు చేసుకుంటాయి. కాబట్టి ఖురాన్ అదే యథార్థాన్ని మనకు చెబుతుంది, అల్లది ఖలఖని ఫహువ యహ్ది, ఆ శక్తి స్వరూపుడే నన్ను పుట్టించాడు, నాకు మార్గదర్శకత్వం వహించాడు, బాట కూడా చూపించాడు. వల్లది హువయుతహిముని వయస్కీని, ఆ మహా గొప్ప ఉపాధి ప్రదాతే నాకు తిండి పెడుతున్నాడు, నా దాహాన్ని తీరుస్తున్నాడు. వైదా మరిస్తు ఫహువ యష్ఫీన్, ఒకవేళ నేను రోగబారిన పడితే నాకు స్వస్థతను చేకూరుస్తున్నవాడు కూడా ఆయనే. వల్లది అత్మౌ అయ్యఫిరలి హతి అతి ఉమతి, ఆ కృపాసాగరుడు అక్షమాశీలితోనే నా నమ్మకం ముడిపడి ఉంది, నా ఆశలన్నీ ఆయన మీదే ఉన్నాయి, నా వల్ల జరిగిన పొరపచ్చాలను, నిర్వాకాలను, పాపాలను రేపు ప్రతి దినాన ఆయన మన్నిస్తాడని. రబ్బి హబ్లి హుక్మం వల్హిక్నీ బిస్సాలిహీన్, ఓ అల్లాహ్, ఓ నా ప్రభువా, నాకు యుక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, తీర్పునిచ్చే ప్రతిభను ప్రసాదించు, సమస్యను అర్థం చేసుకునే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. వల్హక్ని బిస్సాలిహీన్, నేను చేసిన కర్మలు చాలా స్వల్పమైనవే అయి ఉండొచ్చుగాక, కేవలం నీ కృపా కటాక్షాలతోటి, నీ అనుగ్రహంతోటి, నీ దయతోటి పుణ్యాత్మల జాబితాలో నన్ను కూడా చేర్చు, వారి సరసన జీవించగలిగే యొక్క భాగ్యాన్ని నాకు ప్రసాదించు. అభిమాన మిత్రులారా, మనం ఒక మంచి పని చేశాము అంటే గర్వపడ్డం కాదు, ఆ మంచి పని చేసే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు అనుగ్రహించినందుకు మనం నిండు హృదయంతో అల్లాహ్ సుబ్హానహు వతాలాకు వేనవేల కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి. మరిన్ని మంచి కార్యాలకు శ్రీకారం చుట్టేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవించాలని దీనాతిదీనంగా మనం ఆయన సమక్షంలో చేతులెత్తి వేడుకోవాలి. అల్లాహ్ కృపా కటాక్షాలే గనక మనకు తోడైనట్లయితే ప్రపంచపు ఏ శక్తి మనల్ని ఏమీ చెయ్యజాలదు. కాబట్టి మనం చేపట్టే కార్యం ఎంత మహత్కార్యమైనా సరే, అది ఆత్మస్థుతికి లోను చెయ్యకుండా మనం జాగ్రత్త పాటించాలి. పండితుడు చెప్పిన మాట, పుణ్యం చేసి ఆత్మస్థుతికి లోనయ్యే వ్యక్తి కన్నా పాపం చేసి కృంగిపోయే వ్యక్తి గొప్పోడు. కనుక షైతాన్ ఒకటి మనల్ని పుణ్యం చెయ్యకుండా ఆపుతాడు, ఒకవేళ మనం పుణ్యం చేసేస్తే ఆ పుణ్యాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నాల్లో ఆత్మస్థుతికి లోను చేయడం కూడా ఒక ఎత్తు అన్నక విషయాన్ని మనం గమనించి, మనలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలు కానీ, సజ్జనత్వం కానీ, సౌమ్యం కానీ, సౌశీల్యం కానీ, సలక్షణాలు కానీ అన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క కృప చలువతోనే మనకు ప్రాప్తమై ఉన్నాయనక వినయం మనలో ఉండాలి. విర్ర వీగే గుణం అనేది మనలో ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే మనం ఒకవేళ గొప్పోళ్ళమని విర్ర వీగినా దానివల్ల మన భూమిని చీల్చనూలేము, అలాగే
పర్వతాల ఎత్తుకి చేరను లేము. పైగా అల్లాహ్ సుబ్హానహు వతాల యొక్క కోపానికి మనం అర్హులవుతాం. అల్లాహ్ సుబ్హానహు వతాల మనందరినీ తన ప్రియతమ దాసులుగా మలచాలని, అదే రకంగా జీవించేలా అల్లాహ్ సుబ్హానహు వతాల మనందరినీ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.